హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్, సో అది ఎంత ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ సెకండ్ పార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ హోలీకి అమ్ముతారని చెప్పేసి అన్నాను కదా, పేలాలు ఇంకా ఈ చిలకలు కూడా అమ్మారనమాట, బెల్లం చిలకలు ఏంటి అంటారు వీటిని. సో ఇవైతే ఇంకా మా అమ్మకి అయితే ఇచ్చాను, ఇవైతే తింటలేదు కానీ పేలాలు అయితే తింటున్నారనమాట. సో అవి అయితే ఉప్పు పేలాలు, సో అవి అయితే తింటున్నారు. ఇవైతే ఇలా మధ్యలో దారాలు కట్టి ఇలా దండ కింద అయితే కట్టారండి వీటిని. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా తెంపేసి తూకం అయితే వేస్తూ ఉన్నారనమాట. ఇవైతే మా వారు అయితే తీసుకున్నారండి, చాలా రోజులు అయింది తినని చెప్పేసి ఇవైతే తీసుకున్నారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, నిన్న గ్రాసరీస్ తెచ్చుకున్నాం కదండి, అవి అయితే సర్దలేదనమాట, అలాగే ఉన్నాయి. సో వాటిని అయితే ఇప్పుడు అయితే తీస్తున్నాను. సో నేను ఏమేమి తీసుకొచ్చానన్నా చూపిస్తాను. సో అంత ఎక్కువేం తీసుకురాలేదు, సో ఏం తీసుకొచ్చానన్నా చూసేయండి. ఆయిల్ ప్యాకెట్ ఒలిగిపోయిందని చెప్పాను కదా, సో ఇప్పుడైతే ఎక్స్ట్రా 2 ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకుని వచ్చాను. అలాగే ఇంకా బట్టలు అయితే ఉతుకుతుంది కదండి, మాసి వచ్చి అంటే పనావిడ వచ్చి ఉతుకుతుంది కదా, సో ఈ కాడి నుంచి సబ్బులు అయితే అవసరం కదా. సో సబ్బు అయితే ఎక్కువనే వాడుతుందనమాట, కానీ బట్టలు మాత్రం బాగా ఉతుకుతుందండి, తెల్లగా వస్తున్నాయి బట్టలు ఏ మచ్చ లేకుండానే. సో సబ్బు అయితే 3 రోజులకి అయితే అయిపోతుంది, సో సబ్బు కూడా తీసుకుని వచ్చాను. అలాగే నూడిల్స్ ప్యాకెట్ వచ్చేసి 2.90 రూపాయలు అనమాట, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సో ఆ నూడిల్స్ ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చాను. అలాగే సోయా సాస్, వెనిగర్, ఇంకా చిల్లీ సాస్ కూడా తీసుకొచ్చాను, అది వచ్చేసి 80 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఆ మూటలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవి వచ్చేసి ఏంటంటే శనగపప్పు, మినపప్పు, వేడిశనగుళ్ళు, ఇంకా కందిపప్పు, అవన్నీ 1 కేజీ 1 కేజీ తీసుకుని వచ్చాను. అలాగే తెల్లనొక అనమాట సుజీ కూడా 1 కేజీ అయితే తీసుకుని వచ్చాను. అలాగే గోధుమ పిండి 5 కేజీల ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళం కదా, సో ఇంకా డబ్బాలన్నీ పంపేశాను కాబట్టి ఇంకా 1 కేజీ ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చాను. అలాగే మైదా పిండి 1 కేజీ తీసుకుని వచ్చాను. ఇంకా సాల్ట్ ప్యాకెట్, ఇవి వచ్చేసి ఏంటంటే షుగర్ అనమాట, సో నేను తీసుకొచ్చిన అయితే ఇవి. నా దగ్గర అయితే ఓట్స్ ఉన్నాయండి, అవి ఏంటంటే నేను ఓట్స్ ఉప్మా అలా చేసుకుందామని చెప్పేసి తీసుకొచ్చాను, చాలా రోజులైంది తీసుకొచ్చి. సో మధ్యలో కొన్ని రోజులు చేసుకునేదాన్ని కానీ మధ్యలో మానేశాను, ఆ పప్పు అంతా అలా ఆ ఓట్స్ అన్నీ అలా ఉండిపోతున్నాయి అనమాట. సో అప్పుడు అవి ఏంటంటే దాన్ని అంతా పొడుము చేసి ఇప్పుడు గోధుమ పిండిలు అయితే మిక్స్ చేస్తాను. సో చాలా బాగా వస్తాయండి చపాతీలు కూడాని. ఇంకా మనం గోధుమ పిండిలో చాలా మిక్స్ చేసుకోవచ్చు, చాలా హెల్తీగా కూడా తినొచ్చు అనమాట. మీకు అన్నీ చూపించాలని ఉంది, కాకపోతే ఇంట్లో అంత కంఫర్ట్ లేదు, అంటే ఏమీ లేవు కదా, అంత కంఫర్ట్ ఏమీ లేదనమాట, కాకపోతే వాటర్ ప్రాబ్లం వల్ల ఇంకా చాలా చిరాకు వస్తుంది. సో అందు గురించే మీకు ఏమీ అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను. సో ఇంకొక నెల అంటే ఈ మార్చి నెల అయిపోయిందంటే ఏప్రిల్ నెల అంతా ఉంటే ఇంకా పిల్లలకి అయితే హాలిడేస్ ఇచ్చేస్తారండి. ఇంకా హాలిడేస్ ఇచ్చేస్తే ఇంకా బరోడా అయితే వెళ్ళిపోతాము, బరోడా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తాం అనమాట, ఎందుకంటే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా, ఇంకా హాలిడేస్కి ఇంటికి అయితే వెళ్తాము. సో ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు మీకు క్లియర్గా నేను అన్ని రెసిపీస్ అన్నీ షేర్ చేసుకుంటానండి. ఇక్కడైతే ప్రస్తుతానికైతే ఈ గరం మసాలా ఇవన్నీ ఇంక ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను నేను. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏమీ ప్రిపేర్ చేయట్లేదు అనమాట, మీకు మొత్తం రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను బరోడా వెళ్ళి అంతా సెట్ అయిన తర్వాత. సో చూసారు కదా, సగం అయితే ఇలా డబ్బాల్లో అయితే పెట్టాను, ఇంకో సగం వచ్చేసి ఇంకా ఇలాంటి బాక్సుల్లో అయితే వేసి స్టోర్ చేసుకుంటున్నాను. సో ముందింట్లో ఉన్నప్పుడేమో కబోర్డ్స్ లేవు, ఇంట్లో కబోర్డ్స్ ఉన్నప్పుడేమో డబ్బాలు లేవు అన్నట్టు ఉన్నది అనమాట నా పరిస్థితి అయితేని. సో ఇంక నేనైతే మొత్తం గ్రాసరీస్ అన్నీ సర్దేసుకున్నాను, అంటే నా దగ్గర ఎక్కువ డబ్బాలు ఏం లేవు కదా, సో ఉన్న డబ్బాల్లో అలా వేసేసుకొని సర్దేశాను. ఇంక ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట, ఇంకా ఆయనకి కూడా ఇంకా లంచ్ అయితే పెట్టేశాను, ఎలాగో రాగి సంగటిని ఇంకా గుత్తొంకాయ కూర ఉండాను కదా. సో ముందు వీడియోలో అయితే ఉంటుందండి రాగి సంగటి ఇంకా గుత్తొంకాయ. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో తప్పకుండా చూడండి. ఇంకా వాళ్ళ డాడీ వచ్చారంటే గేట్ గడికి పరిగెట్టిన వెళ్ళిపోయి ఒకరేమో హెల్మెట్, ఒకరేమో బ్యాగ్ తీసుకుని వచ్చేస్తారు, అదేమో టూల్స్ బ్యాగ్ ఒకటి, మా అబ్బాయికి పట్టుకోద్దంటే అదే పట్టుకొని వస్తాడు, ఈడ్చుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. ఇంకా మా వారికి లంచ్ పెట్టేశానండి, తర్వాత అయితే ఇంకా నాకు నీరసంగా ఉంది నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నారు. ఇంకా పిల్లల స్టేషన్ దగ్గరికి అయితే ఇంకా నేను తీసుకుని వచ్చాను, అయ్యేదాకా ఇంకా అక్కడ కూర్చుని ఇప్పుడైతే అయిపోయిందనమాట, ఇప్పుడైతే తీసుకెళ్ళిపోతున్నాను ఇంటికి. సో ఇంకా స్టేషన్లోనే వాళ్ళ మ్యామ్ ఏయో శనగలేయో పెట్టిందంట, 3 పెట్టిందని చెప్పేసి 1, 2, 3 ఇచ్చింది నాకు అని చెప్పేసి అంటుంది, అదే నేను నల్ల శనగలు ఉంటాయి కదా అవన్నమాట. ఇక్కడ హోలీకి అండి చాలా బాగా చేసుకుంటారు, అంటే కొన్ని రెసిపీస్ అయితే చేసుకుంటారు అనమాట. ఏంటన్నది హోలీ రోజు హోలీ వీడియో అయితే వస్తుంది, తప్పకుండా మిస్ కాకుండా వీడియోస్ అన్ని చూడండి. సో ఇంక అక్కడ నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు చెప్పాను కదా ఓట్స్ని నేను గోధుమ పిండిలో మిక్స్ చేసుకుంటానని చెప్పేసి అన్నాను, సో దానికైతే ఇప్పుడు మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇకైతే మిక్సీ తీసుకున్నాను, అక్కడే కవర్లో ఉన్నాయి కదండి అవన్నమాట ఓట్స్, చాలా రోజులైన తెచ్చి
ఇంకా అలా ఉన్నా ఎక్కువ పురుగు పట్టేస్తుందేమో అని చెప్పేసి ఇంక నేను గోధుమపిండి అయితే ఇంక అంతమాట వాడేస్తూ ఉంటాం కదా. సో మేము గోధుమపిండి చపాతి ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు అయితే అందులో మిక్స్ చేసేయడానికి ఇలా కొంచెం కొంచెం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే జల్లించుకోవచ్చండి, నేనైతే జల్లించట్లేదు, బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట, అంటే ప్లేట్లో వేసుకోవాలి. మనం ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నప్పటికీ మొత్తం అంతా చల్లారిపోతుంది. సో చూసినారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం గ్రైండ్ చేసేసుకుని అలా ప్లేట్లు అయితే వేసేసుకున్న తర్వాత అప్పుడు మనం గోధుమపిండి అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసేసాను, అయిపోయింది. మా అమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట, ఎక్కడ పిండి అరుగుతుందో అక్కడ ఒక క్లాత్ తీసుకుని తుడిచేస్తూ ఉన్నది. సో ఇప్పుడైతే ఇదిగోండి, ఇది వచ్చేసి ఓట్స్ పౌడర్ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే గోధుమపిండి, యాక్చువల్లీ కొంచెం ఉంది కదా ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. సో అది కూడా కట్ చేసి ఇంక డబ్బాలు అయితే వేసేస్తున్నాను. సో డబ్బాలో వేసాను కానీ ఈ ప్యాకెట్ే సగం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేశానంటే ఒక గిన్నె తీసుకున్నాను పెద్దది, ఇంక అందులో వేసేసుకున్నాను గోధుమపిండి, అలాగే ఓట్స్ పౌడర్ కూడా వేసేసుకుని రెండు మిక్స్ చేసుకున్నాను అనమాట. సో రెండు మిక్స్ చేసుకుని ఇంక డబ్బాలో వేసేసుకుని స్టోర్ చేసుకోవడమే. మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని చపాతీలా మిక్స్ చేసుకుని చపాతీలు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది అనమాట. ఇదంతా మిక్స్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. అదేదో కుంకుమ బొట్టు అన్నట్టు ఆ పిండి తీసుకుని మా అమ్మే చూడండి అలా బొట్టెట్టుకున్నదో ముఖం మీద. సో నేను చేస్తాను మమ్మీ, నేను చేస్తాను మమ్మీ అని చెప్పేసి అందులో అయితే చేతులు పెడతా ఉన్నది. సో అది తీసుకొని కొంచెం బొట్టు కింద అయితే పెట్టుకుంది అనమాట. సో అంతేనండి, డబ్బాలు అయితే వేసేసాను. ఇప్పుడు దీంతో కొంచెం పిండి తీసుకుని నేను చపాతి కింద అయితే మిక్స్ చేసుకున్నాను, చపాతి ముద్దలాగా. ఎందుకంటే నైట్ డిన్నర్లోకి చపాతి ఇంకా గుత్తొంగి కూర ఉంది కదా, సో ఆ రెండు అనమాట. సో మా వారు మా అబ్బాయి అయితే ఇద్దరు హెయిర్ కట్ చేయించుకోవడానికి అయితే వెళ్ళారండి. ఇంకా వచ్చినప్పటికి నీళ్ళు పెట్టించమన్నారు, పక్కన నీళ్ళు పెట్టేశాను. పిల్లలకి నైట్ డిన్నర్లోకి అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా ఎంత చేస్తున్నాను అనుకుంటున్నారా, మా అమ్మ దాని నుంచి ఉప్మా ప్యాకెట్ అది నూక ప్యాకెట్ అట్టుకుని తెగ తిరుగుతుంది అనమాట. మమ్మీ ఉప్మా చేయి, మమ్మీ ఉప్మా చేయి అని చెప్పేసి. మా అమ్మ ఏంటంటే ఈ ఆరా టైంకి తినేసింది అనుకోండి, తరగతి లేచి 2 ఆ టైంకి లేచి మమ్మీ ఆకలేస్తుందని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. సో ఒక 7 or 7:30 అయిన తర్వాత అయితే పెట్టాను అనుకోండి, త్వరగానే పడుకుంటుంది అనమాట, ఇంక తినేసి పడుకుంటుంది. ఇంకా మాసి వచ్చింది, నేనైతే గిన్నెలతో వేసాను, మాసి అయితే బట్టలు ఉతికేసింది. ఇప్పుడు అయితే ఎదురు తోడ మీద అయితే ఆరేసింది, కనుమ అయితే బగ్గీట్లో ఉంచేసింది అనమాట. నేను ఇంకా బాలకనీలో కట్టుకెళ్ళి ఇంకా అవి కూడా ఆరేసేసాను. ఇలాపుడు మా వారు అయితే వచ్చేసారు అనమాట హెయిర్ కట్ చేయించుకుని. వస్తా వస్తే ఈ పుచ్చకాయ అయితే తీసుకుని వచ్చారు వాటర్ మిలను. మా అబ్బాయికి అయితే వాటర్ మిలన్ చాలా ఇష్టం అనమాట, సో మన నుంచి అడుగుతున్నాడు. సో ఈరోజు అయితే తీసుకుని వచ్చారు. సో ఇంక రేపు పొద్దు తింది గంట్ర, ఇప్పుడు చీకటి అడిపోయింది కదా, ఇప్పుడు తింటే రొంప పట్టేస్తుంది అని చెప్పేసి అంటే ఇంక పక్కన అయితే పెట్టేశాడు అనమాట. ఇప్పుడు అయితే ఇంక ఉప్మా ప్రిపేర్ చేసేసాను, ఇంకా రవ్వ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంక రవ్వ వేసేసి ఒక 2 మినిట్స్ పక్కన అయితే పెట్టేస్తే ఇంక అదైతే మగ్గిపోద్ది కదా, కొంచెం చల్లారిన తర్వాత పెడితే మా అమ్మ కూడా తింటుంది, తిందండి తినిపించాలి. సో ఇప్పుడైతే పక్క పెట్టేశాను. ఈ లోపలని చాలా రోజులైందండి బాదం పప్పులు తెచ్చి, అంటే బాదము మొన్న ఆ ఇంట్లో ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అని తీసుకొచ్చాం కదా, అప్పుడు తీసుకొచ్చిన బాదం అనమాట ఇది. అప్పుడైతే పాత ఉన్నదని చెప్పేసి ఇది ఓపెన్ చేయలేదు. బాదం పప్పు నానబెట్టాలంటే చాలా మర్చిపోతూ ఉంటాను అనమాట ఎక్కువ. సో ఇంక ఎదురుకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఓపెన్ చేసి ఇంక నానబెట్టే అలా పక్కన పెట్టేసి ఒక డబ్బాలో పెట్టేసి పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా మా అమ్మాయికి అయితే ఉప్మా అయితే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇంక ఉప్మా తినిపించి వచ్చిన తర్వాత ఇంక నేనైతే చపాతి అయితే ప్రిపేర్ చేయాలి. సో ఇంక మా అబ్బాయి మా హస్బెండ్ కూడా వచ్చేసారు కదా, ఇంక వాళ్ళు అయితే స్నానం చేస్తూ ఉన్నారు. ఇంక ఈ లోపల ఇంక మా అమ్మాయి తినిపించేస్తే తర్వాత వచ్చేసి మా అబ్బాయికి అయితే పెడతానమాట. ఇంక అలా షుగర్ వేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే చపాతీలు అయితే చేస్తున్నానండి. చపాతీలు అయితే చాలా బాగున్నాయి అనమాట, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇంక దీంట్లోకి వచ్చేసి గుత్తొంకాయ కూర చేశాను కదా, ఇంక దాంతో కాంబినేషన్ అనమాట. నైట్ వచ్చేసి మేము ఇలాగే తింటామండి, రైస్ చాలా తక్కువ తింటాము. సో 2 చపాతీలు అలాగే కొంచెం కర్రీ అనమాట. సో ఇది మా నైట్ డిన్నరు. ఇక్కడ ఇరిసి చూపిస్తున్నాను అనమాట ఎంత స్మూత్గా ఉన్నాయని చెప్పేసి. సో ఇంక నెక్స్ట్ వీళ్ళు హెయిర్ కట్కి వెళ్ళారన్నాను కదా, సో ఈ విధంగా అయితే హెయిర్ కటింగ్ చేయించుకుని వచ్చారు. యాక్చువల్లీ మా అబ్బాయికి ఎలా కటింగ్ చేసినా సరే అండి వెనకాల గొర్రెకిల్లా పైకి లేచి వస్తాయి అనమాట, ఎంత నూనెట్టినా సరే లేదంటే అది తలంటినా సరే అలా పైకే ఉంటాయి. సో అలా పైకి ఉంటున్నాయి కదా అని చెప్పేసి కొరసగా వేయించమన్నాను, కొరసగా వేయించినా సరే అలాగే వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ అదే దూతున్నారు, ఎటు దూనా సరే అలాగే ఉండడం తప్ప అది అవ్వట్లేదు. ఇంకా మా హస్బెండ్ కూడా ఎంచుకుని వచ్చారనమాట. సో ఈ విధంగా అయితే హెయిర్ కట్ చేయించుకున్నారు. సో ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి హెయిర్ కట్ అయితే. ఇందాక బాదం ఒక గిన్నెలో వేసి పెట్టాను కదండి, ఎన్ని వేసాను ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూడండి. మా హస్బెండ్ అటు వెళ్ళి ఒకటి ఇటు వెళ్ళి ఒకటి తినేశారనమాట.
ఇంక తర్వాత ఇంకో కొన్ని వేసి ఇంక వాటర్ వేసేసి పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు అయితే తింటారు. సో ఇదండి రోజు వీడియో. ఇంక పిల్లలు డిన్నర్, మా డిన్నర్ అయితే అయిపోయింది. పిల్లలు అయితే కాసేపు టీవీ చూస్తున్నారు. ఇంక టీవీ చూసిన తర్వాత ఇంక నిద్రపుచ్చేస్తాను. ఇంక ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మొత్తం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.